ఎలాంటి విషయాలు చేసి రికార్డ్ బ్రేక్ చేయాలనుకుంటారు? హలో భయ్య. హలో భయ్య. ప్యాంట్ మీద లంగ్ వేసుకొని రికార్డ్ బ్రేక్ చేసాం. వేసుకుంటారో? ఇంట్లో అదే పని చేస్తావు కదా. ఇంట్లో మీకు ఇస్తాను. మా పిల్ల 5 మందిని లవ్ చేసి వాళ్ళని మోసం చేసింది. నేను 10 మందిని లవ్ చేసి రికార్డ్ బ్రేక్. 10 మందిని లవ్ చేస్తావు? సారీ, మోసం చేసి రికార్డ్ బ్రేక్. అరే మనం అబ్బాయిలం రా, మోసం మనకు తెలియదురా, మనకు ప్రేమించడమే తెలుసురా. వాళ్ళ లెక్క కూడా మనం కూడా ఇవాళ ఈక్వల్ ఉండాలి కదా. అదే వాళ్ళకి మనకు తేడా ఏంద్రా, మనం ప్రేమించే వాళ్ళు, వాళ్ళు మోసం చేసేవాళ్ళు, మనకి వాళ్ళకి తేడా ఉందిరా. మగవాళ్ళు మంచి మనుషులు. నెక్స్ట్ పేషెంట్. అందరూ 2 గ్లాసుల కళ్ళు తాగి రికార్డ్ బ్రేక్ చేస్తే నేను 2 కుండల కళ్ళు తాగి రికార్డ్ బ్రేక్ చేస్తా. ఎప్పుడైనా తాగినావా కళ్ళు? తాగినా. ఎట్లా కుండలు వేస్తే ఆకు పట్టుకుని తాగినావా లేకపోతే గ్లాసులు వేస్తే? ఈ గ్లాసులు తాగినవా? వెరీ గుడ్. ఇక్కడ పచ్చి తాగబోతున్నా, రోజు తాగంది నిద్ర ఓడు. ఈ ముగ్గురులో ఎవడు అన్నాడు? బల్వీరన్. ఎవరికి థమ్స్ అప్ వాసనకు కూడా కిక్ ఎక్కుతుంది, అంత వీక్ మ్యాటర్ లేనోడు ఈ ముగ్గురులో. థమ్స్ అప్ వాసనకి ఎక్కేస్తుంది, ఓకే, ఈ మ్యాటర్ లేదేంటి అంటే వాళ్ళకి ఏం ఉండదు అనమాట. ఇట్లా వాసన మురికి నీళ్ళ వాసన చూస్తే నేత ఒకటే చోట రెండు ఫస్ట్ నైట్ వేసి రికార్డ్ బ్రేక్ చేస్తా. ఒకటే చోట ఒకవైపు బల్వీర్ ఇంకోవైపు సంజయ్ని పెట్టుకుంటా. అన్నా నా పేరు సంజయ్ అన్న. అశోక్ అన్ని చూడు, వాడు ఐ సినిమాలో నువ్వు ఉంటే నా జతగా పాటలో విక్రమ్ ఎట్లుంటాడు అట్లనే ఉన్నాడు చూడు. సేమ్ అలాగే ఉన్నాడు. అరే నువ్వు ఒకసారి అను. అరే పొరపాటున కూడా శంకర్ గారికి అనిపించకు, శంకర్ గారు అన్నట్టు సినిమా చేస్తాడు. సరే గాని ఈమె ఆమి జాక్సన్, నువ్వు ఒక బీస్ట్ వి, ఈమెను ప్రేమిస్తున్నావు, ఆ పాటలు ఇలా చేస్తారు అలా చేయాలి. దా దా ఏమి చేసావురా, ఏమి చేసావురా, ఇదిరా సూపర్ రా. ఇద్దరిని లవర్స్ ని మెయింటైన్ చేస్తారు, ముగ్గురిని మెయింటైన్ చేస్తారు. నేను 10 మందిని మెయింటైన్ చేసి వాళ్ళకి వచ్చిన శారీ తోటి షాపింగ్ చేయించుకొని రికార్డ్ బ్రేక్ చేస్తాను అన్న. ఇది మీ అబ్బాయిల బుద్ధి, అర్థమైంది? ఆడ అబ్బాయి కాదు, ఇప్పుడే చెప్పిండు, ఆడు బీస్ట్. ఆడిప్పుడే బీస్ట్ లాగా చేసాడు. మగ బీస్ట్ అబ్బా, దాంట్లో కూడా మగ అంటారా? బీస్ట్లు డ్రాకులు అలాంటే దయ్యాలంటే ఆర్జీవీ సినిమాలో ఆడవాళ్ళేనే, ఆడవాళ్ళే దయ్యాలు. హాయ్ బావా, నా పేరు రమ్య. హాయ్ రమ్య. హాయ్ వర్షిణ అక్క. హాయ్ బల్వీర్ బావ. హాయ్ సంజయ్ అన్న. కాదు, ఇప్పుడు వీళ్ళందరూ నాన్న అని ఆయన ఎందుకు బావా అన్నావు? నాకు బల్వీర్ అంటే ఇష్టం అందుకు. బల్వీర్ ఒక డాన్స్. బస్సులు ఇవన్నీ నడవ చాటల బాండ్ కొట్టు. అమ్మాయిని పక్కన పెట్టి చాటల బాండ్ ఏంద్రా? మా ఇట్లానే ఆడతాం మా పోలీసు. అరే సామజవరం పెట్టు ఆ డాన్స్. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద మనసుకున్న అదుపు చెప్పతగునా. సారీ బల్వీర్ అన్నయ్య, నేను తప్ప అద్దె తీసుకున్నా నీ మీద. రాక రాక ఒక పోరు వచ్చిందిరా, ఆమె ఇప్పుడు ఎలా కొట్టేసినవేంద్రా? అరే గుడిలో ఆరతైతుంట కూడా అంటావు కదా, అంటే ప్రసాదం పెడతారని. మంచి అమ్మాయితో రొమాంటిక్ చేయరా అంటే చెప్పున ఆన్సర్. నేనైతే గుండు సూది మీద నిలబడి రికార్డింగ్ ని బ్రేక్ చేస్తా. నువ్వు గుండు సూది మీద నిలబడతావు, మా సంజయ్ గారు కూర్చుంటాడు. 100 సార్లు పటాసుకొచ్చి రికార్డ్ ని బ్రేక్ చేస్తానా? నా తర్వాత వేరడవడం కనిపించిండు, పటాసులు ఎక్కువ అంటే నువ్వేరా? హాఫ్ అన్ అవర్ ఉన్నా మన పటాస్ షోని 24 అవర్స్ చేసి రికార్డ్ బ్రేక్ చేద్దామన్న. ఆయన నా పేరు అఖి యాదవ్. నేను చూసే గుడ్ బాయ్ లాగా ఉన్నావురా, మంచిగా బొట్టు గిట్టు పెట్టుకొని ఒక్క చక్కెర ఆగరా, ఏంద్రా ఊతా ఉన్నావు?
అసలు ఒక అబ్బాయి గుడ్ బాయ్ ఆ బ్యాడ్ బాయ్ అని చెప్పనీకి వెనకాల దోస్తులు ఉంటారు. అరే వెనకాల నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పరా? అజయ్ స్మార్ట్. అజయ్ స్మార్ట్ సరే అజయ్ లవరా, వీడిలో ఒక నెగటివ్ క్వాలిటీ చెప్పరా. ఏ పోరి అనిపిస్తే ఆ పోరింగ్ వెళ్తారు. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అరే వాడిలో ఒక నెగటివ్ పాయింట్ చెప్పు. వాడు చూసిన ప్రతి అబ్బాయిని పూని బతుకుచారా. వర్షిని అక్క డాన్స్ నేర్పించి రికార్డ్ బ్రేక్ చేసి అప్పుడు నువ్వు అలసిపోయి ముసలోడు అవుతావు. ఎడ్ల బండి మీద అమెరికాకి పోయి రికార్డ్ బద్దలు కొడతా. అది అమెరికా అన్నారు అప్పుడు. అమలాపురం అంటారు, అమలాపురం అంటారు. నాన్ స్టాప్ ఒక అమ్మాయికి లిప్ లాక్ అరగంట పెట్టి రికార్డ్ బ్రేక్ చేస్తా. దాని తర్వాత అది ఐసీయూకి పోతుంది, ఐసీయూ తర్వాత శ్మశానానికి పోతుంది. ఈ రోజైనా కామెడీ చేసి రికార్డ్ బ్రేక్ చేస్తా. అది అవ్వని పని కష్టం.